వాళ్ళపైన చర్యలు తీసుకున్నా మా లాంటి వాళ్ళు ఇంకా స్పందిస్తాం. ఇట్లా ఓవర్ యాక్షన్ పోతే రేపు అవకాశం వస్తే అధికారులు ఉండేవాళ్ళు ఇట్లే వ్యవహరిస్తారు అని ఆ రోజు ఇట్లే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ సార్ ఒకటి ఈ తిట్ల విషయం ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో గతంలో ఇంతలా ఉండేది కాదా, ఇప్పుడు బాగా పెరిగిపోయిందా, అంటే అధికారం అధికారంలో లేవనో లేదంటే అధికారం ఇప్పుడున్న అధికార పక్షం మీద ద్వేషము కోపము దాని ఫలితంగా ఈ ఇంత దారుణమైన అంటే ఒక ఒక లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఓకే కొడాల నాని గారు తిట్టారా, ఇవన్నీ పక్కన పెడితే ప్రతిపక్షం అంటే ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, వాళ్ళు తిట్టినా మేము చాలా విజ్ఞతతో ప్రవర్తిస్తున్నాం అని చెప్పి ప్రజలకు ఒక సంకేతం ఇచ్చేలా ఉండాలి. కానీ ఆ పరిధి ఆ లైన్ దాటేసి ఆ బోర్డర్ దాటేసి ప్రతి నాయకుడు కూడా ఈ తరహాగా వ్యాఖ్యలు చేయడం, ఈవెన్ చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా ఒక్కొక్క టైంలో సహనం కోల్పోతున్న పరిస్థితి, ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఈ సిచ్యువేషన్ వస్తుంది? తెలుగుదేశం పార్టీ మొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత విపరీతంగా కొంతమంది మంత్రులు తిట్టడానికి కారణం బిజాలు వేసింది మీరే. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో బయట విచ్చలుడిగా తిట్టారు కదా. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి సభలో పాల్గొన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు అసలు నువ్వు రెడ్డే కాదని మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం. ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించిన వాడు వీడు కొడక అమ్మాని మాట్లాడింది కూడా మనం డైరెక్ట్ గా చూసాం. అసెంబ్లీలో కొట్టేస్తాను కొడక అని మాట్లాడిన వేళ కూడా మనం చూసినాం. అంటే ఒక విపరీత పోకళ్ళు మీరు సృష్టించారు. చంద్రబాబు గారు అట్లా మాట్లాడలేదు కానీ ఆయన సమక్షంలో మాట్లాడి ఆయన గొంగునున్నాడు, కాబట్టి దాని ప్రతిఫలంగా ఇది ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సింది. అంటే తెలుగుదేశం పార్టీయే కాదు ఏ ప్రతిపక్షమైనా గుర్తించాల్సింది ఏంటంటే, అధికార పార్టీ అసభ్య పదజాలాలు వాడినప్పుడు మనం కూడా అదే పదజాలం వాడి దాన్ని తిప్పుకొడదాం అనుకుంటే ప్రతిపక్షానికి అది నష్టము. అధికార పార్టీని సమర్థించడం కాదు, అధికార పార్టీ తిట్టింది నువ్వు కూడా తిరితే వాళ్ళు పోలీసులు ఉన్నారు పవర్ ఉంది కొడతారు, మీరేం చేయగలరు అప్పుడు? ఇక్కడ సమస్య వస్తుంది. కాబట్టి అదే అధికార పార్టీ వాళ్ళు విచ్చలేడితనం పోతే దానికి ప్రతిగా వెళ్ళి సంయమనంతో గాని కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తే అధికార పార్టీ డిఫెన్స్ లో పడుతుంది. కాబట్టి అధికార పార్టీని ఎదుర్కొనే పద్ధతి ఇది కాదు. సంయమనం అనేది ఒకటి కనిపించట్లేదు మీరు అన్న పాయింట్ లో, అదొకటి. అది అది కాకుండా నిన్న చింతకాయలు విజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు చూసినా వాళ్ళు చూసినా మీ వచ్చిన తర్వాత ఎంతకెంత చూపిస్తాం, అప్పుడే అయిపోలేదు, నెక్స్ట్ మీ వచ్చిన తర్వాత ప్రతిదీ గుర్తు పెట్టుకుంటాం, ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటాం. అంటే ఏంటి దాని అర్థం, మీ వస్తే ఎంతకు మించి విభత్సంగా ఉంటుంది, మీ వస్తే ఏ వైసీపీ నేతను వదలం ఇప్పుడు, అంటే ఓకే వస్తారా లేదనే సెకండరీ, కాకపోతే అటువైపు నుంచి కూడా ఒక హెచ్చరిక రావడం ఖచ్చితంగా. ఇప్పుడు జనరల్ గా ఏ రాజకీయ పార్టీ అయినా తమ మీద నిరసన వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు చూస్తామని చెప్పి హెచ్చరికలు చేయడం మామూలే. ఇప్పుడు ఆయన కూడా అదే మాట్లాడినాడు. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఈ రోజు వైసీపీ నాయకులు ఎవరైతే అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారో వాళ్ళు రేపు తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. దీంట్లో ఆయన చెప్పినా చెప్పకపోయినా జరుగుతుంది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్ష సాధించుకోవడానికే మనం ఓట్లేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా? అదే మనం కోరుతుంది. ఇప్పుడు ఎవరో ఒకరు బ్యాలెన్స్ గా ఉంటే, ఇప్పుడు అధికార పార్టీ తప్పు చేస్తా ఉంది కొన్ని విషయాల్లో, ప్రతిపక్షం బ్యాలెన్స్ గా ఉండి తప్పుదో పడితే వాళ్ళే మారుతారంటాను నేను. వాళ్ళు అక్కడ డిఫెన్స్ లో పడే ప్రతిపక్షం చేయాలి. రెండు అదుపు తప్పితే ఒకనొక పరాకాష్ఠ వ్యవహారం చేసినప్పుడు ఒక విపరీత పోకులు మనం చూడాల్సి వస్తుంది. మనం కోరుకునేది కాదు, మనం వాస్తవంగా ఆలోచించినప్పుడు ఎవరు తగ్గకపోతే ఏమవుతుంది, ఎవరు పవర్లో వస్తే వాళ్ళు ప్రతాపం చూపిస్తూ ఉంటారు. కానీ ఆయన కొడుకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ రెండేళ్ళు